హాయ్ ఫ్రెండ్స్, నేను మేకమ్ కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యా ఇట్లా పోతే ప్రాణం ఉంటుందో పోతుందో. అయినా పర్వాలేదు అయ్యా, ఇట్లయినా మా ప్రాణం పోతుంది, అట్లయినా మా ప్రాణం పోతుంది. పిల్లని తీసుకురాకుండా ప్రాణం తీస్తాడు, పిల్ల దొరకకుండా మా ప్రాణం అక్కడైనా పోతే ఇక్కడైనా పోతే ఎట్లా అయితే ఇదిగా. అయ్యా మీరు బాధపడబోకుండి భయపడబోకుండి అయ్యా, మరి మీరే వచ్చిన వచ్చిరా అయ్యా. ఈ ఆనమల్ దేవుకుంటే వస్తావా? మేము ఇంత దూరం వచ్చి ఇవో ఫోటోలు, బంగారు ఫోటోలు పట్టుకుని వచ్చినాం పిల్లగాన్ని. చిత్రం అబ్బా పిల్లగాడు మా చెరే ఉన్నాడు, ఎక్కడికన్నా బిడ్డ ఒప్పుకుంటుందో మరి ఏం చెప్తావు? ఏమో నీ బిడ్డ ఒప్పుకుంటేనే లగ్నం చేద్దాం, లేకపోతే లేదు. మరి నా బిడ్డ ఇష్టం కాకపోతే 20 రోజులకి ఈ డాకులు అంటారు. మరి 16 పండుగలకు ముందే పిల్లగాడు అడగండి, పిల్లిట అవుతాను అవుతారు. అయ్యా మరి ఒప్పుకుంటే మరి ఏం బాధపడేది లేదు? మరి మీరు ఒప్పుకోకుండా బాధపడలేదు. గిన్ని రాజాది రేను, ఇంకొకటి రాజాది దొరుకుతాను, ఎంతో లేకపోతే లేదు. సరే మంచిది అంటారు. ఏంటయ్యా ఏం చెప్తారు? నీ బిడ్డకు తల పోసి స్నానం పోసి కొప్పుల మల్లెలల్లి కొప్పుల్లో పెడతాను. బిడ్డకు అన్నం పెట్టిరా? అన్నం పెట్టినాం. బిడ్డ మరి మర్యాద దక్కలు మరి చెప్తాను, బిడ్డ ఏమైనా చెప్పింది అనుకో. అయ్యా నీ సంగతి మాకు తెలియదా? మెడకాయలు తలకాయలు అని అనుకుంటారేమో. మెడకాయ తలకాయలు ఉండయా? ఉండయి అయ్యా. మేమేమైనా తప్పు చేస్తే? తప్పు చేస్తేనే నీ బిడ్డను వెళ్ళారు ముద్దుగా ఆడుకుంటాను. చెప్తారు కదా, నువ్వు మాకు ఎట్లా చెప్పినావో అదే ప్రకారం కలుసుకుంటున్నావే నీ బిడ్డ. నువ్వు కొంచెం పెద్దగా చేసి అప్ప చెప్తావు నీకు. ఇటు చేతులు పెద్దగా ఇక ఉన్నట్టే ఉంటుందా? రోజుకైతే వేరు కదా. మీరు మీరు పెంచేదేంది? అయ్యా నువ్వు గట్లా బెదిరించాక ఇక ఉంటావా? ఇక కళ్ళలో నీళ్ళు కడుపులో కచ్చి కడుపులో నీళ్ళు కాళ్ళపట్టి పోతా. ఏం చెప్ అయ్యా? ఓ ఎందుకో పిలిచినావు? పిలిచినావు నా బిడ్డ ఎక్కడ ఉన్నదా? ఇప్పుడు నా బిడ్డ ఇంట్లో ఉండదా? నా బిడ్డ ఉంది కదా, స్నానం పోసినాం, కొప్పుల్లో పూలు పెట్టినాం, అందంగా తయారు చేసి అట్లా లోగిల లోపల ఉంచినాం. సరే మంచిదే, రాజ్యాలు రాదు. నా బిడ్డ చిత్రానికి దేవుడు పిలుస్తున్నా, రాజ్యాలు రాదు. ప్రేమతో కన్న బిడ్డలు పిలుస్తున్నాడు బిడ్డ చిత్రుడు. మరి మా నాయన నా దగ్గరికి ఎందుకో వచ్చిండు? రామ 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 రామ
లంజమూడలు ఎక్కడ అరుచుకుంటారే పొద్దుకిందంటే నాకేమో దోమల బాధ. మొన్నటి దాకా దోమలు ఏమేమి ఇప్పటి ఉంది నారాయణ అన్న, మొన్నటి సుంది ఫుల్ దోమలు వస్తున్నాయి. పండుకుందామంటే గింత నిద్ర పడతలేదు. లంజమూండలు అలా అదేంటి, దాన్ని ఏమంటారు నెమిలి కాబట్టి అయితే ఆ ఇసనకర్ర బట్టి ఊపుతారా నేను అనుకుంటే ఇది 90 ఎత్తంది అది వంటాను, ఇది బీరు తాగుతాంది ఇది వంటాను. నన్ను ఎక్కడ అరుచుకుంటారా వీళ్ళకి జీతం కడియ్య రేపటి నుండి. పోతారు 500 కావాలి, 500
చల్లగుండగా బిడ్డ ఆగు. అవునే నా బిడ్డను ఎప్పుడన్నా నా జోలికి అత్తారా? ఇది ఆయిదా నైట్ దాకా ఇగో ఇది నా ఇది బీరు తాగుతుంది గందుకని ఇది గుళ్ళ బొత్త పెంచుతుంది తొమ్మిది నీళ్ళ బొత్త అంత అవుతుంది. ఏమన్నా అంటే నాతో ఎగురు అంటే ఎగురుతలేదు అంగమంట అంగత్తలేదు కూర్చుండలేదు. దీన్ని చూసి ఎక్కడికన్నా కథకాడికి పోయి బలలు ఏమంటే వీళ్ళు గింతెత్తున్నారు. ఇక నీ ఆకారాన్ని ఆకారం చూసి ఎవరి బలలు ఇస్తలేదు. మొన్న కోరలు పోతే అడగంగా అడగంగా తీసుకొచ్చి యాక్షన్ చేస్తారు. నువ్వేనాక నన్ను కళ్ళు ఈగని తీసి పారేసినట్టు చెప్తారు. అయితే రాదు మనం వాళ్ళ చెప్పు. అయ్యో నీ బాధ్యత నా గుణం నీకు తెలియదా? నా బిడ్డ కన్న పెడతలేరా అమ్మా? నేను వీళ్ళకు కట్టెల పోయిస్తాం కాదు. మొన్నడుచుంది ఆయన ప్రధానమంత్రి మోడీ సార్ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే మనకు సుతం ఒకటి వచ్చింది. గ్యాస్ మీద అంటిపెట్టుడేనా నాలన నాకు అండిపెట్టమంటే మంచిగా ముద్దగారాలు చేసుకుంటారు బజ్జీలు చేసుకుంటారు అన్నీ సగం తిని ఇటు పట్టుకొని వస్తారు. అవ్వకు రేషన్ కార్డు లేదు గ్యాస్ బొద్దు ఎక్కడ చెప్తున్నారు? నాకు రేషన్ కార్డు నా బిడ్డ ఎక్కడ ఉంటుంది? నీకు ఇది వరకు ఒకటి వచ్చింది వచ్చింది నేనెట్టున్నా చెప్పు. నువ్వే పెట్టినాక నీ మంచిగా ఉండే పెట్ట బదుల వారి పేరు కత్తు కీర్తి కత్తు పోనీ అచ్చినాక నిన్ను పోని వీళ్ళకు ఈ కాన్సెల్ ఇక దేపటి నుండి ఇక వీళ్ళను ఇక మీకు మీరు బురకిత్తని బుదరేదా అని కాదు ఏమి లేదు మంచిగా ఉంటారా ఈ కాన్సెల్ మీరు ఏది బజార్ లేదు కొని కచ్చుకుంటే నాకు అది ఇవ్వాలి దాసుకొని తిన్నావు అనుకో చెప్తా నీ సంగతి నేను ఏం తెచ్చుకున్నా ఐస్ క్రీమ్ ఫోన్ ఐస్ క్రీమ్ నేను సగం ఇస్తే మీరు తీసుకోవాలి సగం కాదు ముందుగా నాకు ఇచ్చినాక సగం నీకు ఇస్తా. అయితే నేను మొన్న కొత్తగా పెళ్లి చేసుకున్నా అన్ని తీసుకోపో నా ఇన్న నువ్వు వెళ్ళి ఎందుకో నా దగ్గరికి వచ్చినావు గట్టిగా పట్టుకోకే నువ్వు అసలే బర్వాయితనా పేవా మా ఊరి కాడ గంగుల కడక ఏది ఏంది ఏందే గంగుల కడక ఏదే పేవాడి ఇలా లోపలికి పోమ్మని మన ఇతర ఎందుకు దాసి నీకు పర్లేదు ఇక్కడ వెళ్ళము ఇప్పుడు చెప్పే అయినా కానీ నా బిడ్డ నా కోరిక మాత్రం రాలేదు. ఇది మాత్రం మంచిది మంచిది నీ కోరిక అంటే ఎవడు చేసుకున్నారు నా బిడ్డ గౌరవం గౌరవం నా బిడ్డ గౌరవం ఏం చేస్తా నా ఇన్న ఎందుకు నన్ను పిలిచినావు? పిలిచిన కారణం ఏమి? ఎదుటి నుంచి వస్తే ఎందుకు వస్తే ఎందుకు పిలిచినా పని పడదురా నాని? ఏం పని నా ఇన్న నువ్వేమంటావు? ఎక్కడైతే మొన్ననే నాకు 10 11 పడ్డాయి
నీ బిడ్డ పదకొండు అంటుంది, ఆయనేమో ఇంకేమో అంటాడు. గవర్నమెంట్ వాళ్ళు ఇన్నారు అనుకో, 18 ఏళ్ళు 2 పెళ్లి చేసేందుకు నిన్ను ఆమె ఇద్దరు తీసుకుపోయి పొక్కలు పెడతారేమనుకోడు, కడు పెట్టిస్తారు. అంతగా కాదు నా నిన్న, అది అనేది నిజమే. అలనాటి కాలం లోపల ముస్లింల పరిపాలన లోపల వాళ్ళు అటువంటి ఒక్క తురుక వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వచ్చి ఆతకడ పెడతారు. అంటే హాత్ అంటే చెయ్యి, హిందీలో చెయ్యిని హాత్ అంటారు, కడము అంటే బేడి. హాత్ కడ అన్నారు, దాన్ని ఏమంటారు అట్లా. అయిపోయింది నా చదువు, అయిపోయింది ఇటుకన్నా ఉంటారు. నా పీజీ దాకా చేసిన మేకం కింద కంపెనీ చేసే ఫీజులా, గా ఫీజులు కాదే అట్లా కాదు. పీజీ అంటే చదువు లాస్ట్ అన్ని చదువు చదివిన ఉద్యోగం దొరకక ఇది ఎంచుకున్నా ఇక్కడనే ఉంటారు. నాకు పెళ్లి అంటే బాగా భయం అయిపోయింది. ఇగో మొన్న దాసదానికి పెళ్లి చేసిండట, పెళ్లి చేసిన వాళ్ళు మొదలు వాళ్ళ ఇంట్లో ఇంటికి 60 గుంటల భూమి ఉండనట. భూమి ఉన్న వాళ్ళు ఆ భూమి అమ్మి పెళ్లి చేసినట. పెళ్లి చేసినాక ఫస్ట్ వరపూజ చేస్తారు కదా, వరపూజ చేసిన వాళ్ళు ఏం చేసిందో ఆ పిల్లగాని దగ్గర తీసుకుపోయిందట. మంచిగా భూమి తువాల తప్పి మంచిగా కిందో తువాల వేసి మీదో తువాల వేసి బొట్టు పెట్టి ఈ 6 గుంటల భూమి అమ్మితే, ఆ గుంట భూమి అమ్మితే 60,000 రూపాయలు వచ్చినాయంట. అవి అప్పుడు మన ఎనకటి కాలం లోపలికి 100 రూపాయలు కట్టలే, ఇక్కడ అన్ని చిల్లర కట్టలేను. ఆ కట్ట కట్ట తీసుకుపోయి ఊరు తువాలలు పోతే తువాల నిండా కనబడ్డాయట. ఆ పైసలు చూసిన వాళ్ళ పానం అట్టే ఏడిచిందట. చూడనోడ అని వాళ్ళ అవ్వేం చేసిందట, వాళ్ళు ఒల్లిగా చేసుకొని ఈ 60,000కు ఆ ఇంత 120,000 జమ చేసిందట. నా బిడ్డ వరపూజ చేసిన నేను ఎట్టెట్లా పోతే అట్టుగా చచ్చిపోయింది, ఇప్పుడు నా బిడ్డ మునగోసినట్టే అని ఆయన నువ్వు 120,000 జమ చేసుకొచ్చి ఆయన మన ఎక్కడ మన హుజరాబాద్ తోవకు ఈ వరంగల్ తోవకు మెయిన్ గుంటకు ఒక భూమి, ఒక గుంట భూమి కొన్నారట. గుంట భూమి కొన్నారు నా బిడ్డ. అదే రేపు కాలం లోపల పెళ్లి చేస్తే అక్కడికి వస్తుందని అట్టి ఉంటాల తాగుపోతాడన దుకాణం పెట్టుకుని బతుకుతాడు. రేపటి కాలం లోపల ఏదన్నా దుకాణం ఏంటో పెట్టుకుని, అక్కడ కాలేజ్ అయింది కదా అని దుకాణం పెట్టుకుని బతుకుతాడని ఆయన ఏం చేసాడు, గుంట భూమి కొన్నాడు. అప్పుడు ఏమో సింగిల్ లైన్, ఇప్పుడు డబుల్ లైన్ పడతలేదు. ఆ కేసీఆర్ సార్ వచ్చిన కంచి ఆయన గవర్నమెంట్ ఏం చేసిండట, ఆ గుంటలకి వెళ్ళి రోడ్ వేసుకెళ్ళి అదే గుంటలకి ఇక భూమి అని గవర్నమెంట్ దగ్గర పోయి అర్జీ పెట్టుకుంటే 2,00,000 రూపాయలు ఇచ్చిందట. 2,20,000 బ్యాంకులు వేసిందట. బ్యాంకులు వేసి పొరాళ్ళకాడ పిల్లగాన్ని చూసిండట, పిల్లగాన్ని చూసి పెళ్లి చేసిండట, పారంటైన్ చేసిండట, అన్ని విధాలు పని చేసిండట. చేసినాక ఆయన దీన్ని పెళ్లి చేసినాక పనవడగా కూర్చుండబెట్టి వాళ్ళ అవ్వ పాల గిలాస్ ఇచ్చి ఆయన భర్త బయటకు పంపించిందట. పాల గీస గిలాస్ పట్టుకున్నాడు, అట్టనే పనులు తీసి కళ్ళకి వెళ్ళి పానం పోయింది. ఒక్కటాయ ఎట్లా ఇక నా భార్యకి నా బిడ్డకి ఏది వస్తలేదని ఆయన తెవలాడుకొని దారుణం చేయించుకొచ్చిందట. పెళ్ళి అంటే నాకు గట్ల భయం అవుతుంది, వద్దు నా ఇన్న ఇగో ఇవే నేనేమన్నా బాగు. బిడ్డను గట్లంటే పిల్లగాని చూసిన పిల్లగా పడవలో పట్టుకుని వచ్చిన ఫోటో తీసుకొచ్చిందా? ఆగో ఫోటో తీసుకొచ్చిందన్న పోలే, ఫోటోని చేతికి ఇచ్చిన పోల కన్నా బిడ్డ కళ్ళతో అని చూసింది. పిల్లగాడైన గాని అటువంటి ఒక్క రాజ్యాన రాదు పిల్లగాడు. సన్నమామ కన్న మస్త ఉన్నది గాని పిల్లగానికి మచ్చ లేకపోయే ఆ పిల్లగాని అందాన్ని చూసి గిర్రకి అయ్యో నా బిడ్డ నీకన్నా ఎక్కువ నాకే వచ్చింది చాసి, ఇది ఎందుకు పెట్టినవే? అయ్యో బిడ్డ ఇప్పుడు నేను గుర్తు లేకపోతే నీ బాణం పో. ఏం గుర్తే? నీకు సొమ్మ వచ్చింది కదా, సొమ్మగా పిడిసా పిడిసా పిల్లగాని అందాన్ని చూసి నా మనసు ఏదో ఓ గట్లనా నీకు నిజంగానే పిడిసా రావచ్చా? నేను గుర్తు తీసి నీ చేతిలో పెడితే ఎంత పుస్తకం ఉన్నాడో అందులో ఎవరు అయ్యున్నా.